మాయా మాయామర్కటం మహానగరం ఏడవ భాగం కాళ్ళు చేతులు కట్టివేయబడి సముద్ర తరంగాల్లో కొట్టుకుపోతున్న ఆ కోతి అదృష్టవశాత్తు సముద్రంలో తేలియాడుతున్న ఒక పడవతాలూకు దుంగను పట్టుకున్నది అలా దుంగకు తగులుకొని తేలియాడుతూ ఒకటిన్నర రోజుల తర్వాత ఒడ్డుకు చేరింది అలా ఒడ్డుకు చేరి ఒక పగలు ఎండకు ఎండుతూ పడి ఉన్నది పగలంతా పడివున్నా తీరానికి ఒక్క మనిషి కూడా రాలేదు సూర్యాస్తమయమైంది చిమ్మ చీకటి నలుదిక్కులా వ్యాపించింది అప్పుడు కొందరు జాలర్లు చేపలు పట్టటానికి సముద్ర తీరానికి వచ్చారు వాళ్ళు ఆ కోతిని చూసి బంధవిముక్తున్ని చేశారు వాళ్ళు మనిషి పరిమాణమున్న ఆ కోతిని చూసి కొంత ఆశ్చర్యపోయారు కానీ ఎవరూ ఏమీ మాట్లాడలేదు తోవన వాళ్ళు చేపల వేటకై సముద్రం మీదకు వెళ్ళిపోయారు తీరాన నిలబడి చూసిన ఆ కోతికి దూరంగా నగరం దీపాల ప్రకాశం కనిపించింది ఆ కాంతి వైపుగా నడిచి కొంతసేపటికి నగరాన్ని చేరుకున్నది నగరమంతా దీపాలం కృతమై పట్టపగల్లా ప్రకాశిస్తూ ఉన్నది జనం తమ పనులను చకచకా చేసుకుంటున్నారు దుకాణాలన్నీ తెరిచి ఉన్నాయి వాణిజ్యం చురుకుగా సాగుతోంది కానీ ఎవరూ నోరు తెరిచి మాట్లాడటం లేదు అందరి ముఖాల్లోనూ ఏదో భయం ఆవరించినట్టుగా ఉన్నది అందరూ ఆ మర్కటాన్ని వింతగా చూస్తున్నారు ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు కోతి రూపంలో ఉన్న శశాంకుడు అలాగే బజార్ల వెంట నడుస్తూ ఒక ధర్మశాలలా ఉన్న ఒక భవనాన్ని చేరుకున్నాడు అక్కడ జనం పంక్తులు పంక్తులుగా కూర్చొని భోజనం చేస్తున్నారు ఆ కోతి కూడా ఒక పంక్తి చివర కూర్చున్నది అందరికీ వడ్డిస్తున్నట్టే దానికి ఆహారం వడ్డించారు అందరు మనుష్యుల్లాగానే అది కూడా తృప్తిగా ఆహారం తిన్నది అందరితో పాటే లేచింది ఆ జనంతో పాటే బయటికి వచ్చి బజారు వెంట నడుస్తూ వెళ్ళి ఖాళీగా కనిపించిన ఒక అరుగు మీద పడుకొని నిద్రపోయింది అమితంగా అలిసిపోయి ఉండటంతో ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది తెల్లవారిజామున పొద్దెక్కి సూర్యుని తీక్షణ కిరణాల వేడిమికి మేల్కొన్నది నిద్ర మేల్కొని చుట్టూ చూస్తే రాత్రి ఎంతో జనంతో సుందరంగా కనిపించిన ఆ నగరం నిర్మానుష్యమైన మరుభూమిలా కనిపించింది రాత్రి అక్కడొక మహానగరం ఉన్న జాడలు కూడా ఏమీ కనిపించలేదు ఆ మరకటం ఆశ్చర్యపోతూ ముందుకు నడవసాగింది రాత్రి కనిపించిన ఆకాశం ఎత్తు వృక్షాలు విశాలమైన ఉన్నత భవనాలు ఏమీ కనిపించలేదు అలా మధ్యాహ్నం దాకా తిరిగిన ఆ మరకటానికి దూరంగా శిథిలమైపోయిన ఒక భవంతి కనిపించింది అది ఒకప్పుడు వైభవోపేతమైన మహారాజు ప్రాకారం అత్యున్నతమై శిథిలాలలో కూడా మిక్కిలి బలిష్టంగా ఉన్న దాని సింహద్వారమే తార్కాణం మరకటం ఆ సింహద్వారం గుండా లోపలికి వెళ్ళింది ఆ ప్రాకారంలో మాత్రం బయట ఉన్నట్టుగా ఎడారిలాగా కాకుండా అనేక వృక్షాలతోనూ లతలతోనూ సస్యశ్యామలంగా ఉన్నది అప్పటికే బాగా ఆకలితో ఉన్న ఆ కోతి అక్కడి చెట్లకు ఉన్న కొన్ని మధుర ఫలాలను తిని లోపలే ఉన్న సరోవరంలోని తీయని నీరు తాగింది అలా లోపలికి వెళ్ళగా వెళ్ళగా ఒక పురాతన సౌధం కనిపించింది దాని తలుపులన్నీ తీసే ఉన్నాయి ఆ ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశించింది అలా ఓ గదిలో నుంచి మరొక గదిలోకి వెళ్తూ ఎన్నో గదులు దాటింది అక్కడ ఒక గదిలోకి వెళ్ళబోతూ ఉంటే లోపల నుంచి ఒక భయంకరమైన సర్పం బుస కొడుతున్నట్టు శబ్దం రాసాగింది కోతి క్షణం సేపు ఆలకించింది మరొక శబ్దం కూడా వస్తుంది కానీ అది ఏ జంతువు శబ్దమో తెలియడం లేదు ధైర్యం చేసి కోతి ఆ గదిలోకి అడుగుపెట్టింది ఎదురుగా ఒక భయంకర కాల సర్పంతో ఒక ముంగీస పోరాడుతున్నది ఏదీ మరొక దానికి తీసిపోవటం లేదు అవి అలా ఎంతకాలంగా పోట్లాడుతున్నాయో గాని క్రమంగా ఆ సర్పం నీరసించి పోసాగింది బుస కొట్టడం మానేసి దీనాలాపం చేస్తున్నట్టుగా అరుస్తూ నాలుకలు బయటికి చేస్తోంది కనీసం పడగ ఎత్తి కాటు వేసే శక్తి కూడా లేకుండా పోయింది పాము నీరసిస్తున్న కొద్దీ ముంగిస విజృంభించి దాని తలను తన నోటితో పట్టింది ఆ సమయాన ఆ సర్పం పాము నోటిలో చిక్కిన కప్పలాగా ఉన్నది త్రుటిలో తెగిపోయేదే గాని కోతి రూపంలో ఉన్న శశాంకుడు ముంగిసను ఒక్క తన్ను తన్నాడు దాంతో ఆ ముంగిస వెళ్ళి ఆ గదిలోని కప్పుకు తగిలి కిందపడి రక్తం కక్కుకు చచ్చింది అది విగత జీవి కావటానికి క్షణం ముందుగా ఒక మానవాకారం దాల్చింది యువరాజుల స్ఫురద్రూపంతో ప్రాణాలు పోయినా కూడా నిద్రిస్తున్నట్టుగా ఉన్నాడు ఆ రాకుమారిని ముఖం చూడటంతోనే ఆ సర్పం కూడా మెలికలు తిరుగుతూ ఒక సుందరమైన యువతిగా మారిపోయింది ఆమె జరిగిన పోరాటం అంతకుముందు పరస్పర శత్రువుల్లాగా ఉన్న తమ వైరాన్ని మరిచిపోయి ఏదో కలగని లేచినట్లుగా ఆ రాకుమారుణ్ణి చూసి మిక్కిలిగా దుఃఖిస్తోంది తనను ప్రాణాపాయం నుంచి కాపాడిన కోతి తాలూకు ఉనికి కూడా ఆమెకు తెలియనట్టుగా ఉన్నది కోతి కూడా ఆ ముంగీసను చంపినందుకు చింతించసాగింది కొంతసేపటికి కోతి రాకుమారునిపై ఏడుస్తున్న ఆ రాకుమారి వద్దకు వచ్చింది ఆమె కోతిని చూడడంతో భయపడిపోయి పెద్దగా కేకపెట్టింది కోతి ఆమెను భయపడవద్దని సైగలు చేసి ఏడ్చి ఏడ్చి ఆమె పడిపోగా బయటికి వెళ్లి జలాన్ని తీసుకువచ్చి ఆమె ముఖాన జల్లి స్పృహ వచ్చేటట్టుగా చేసి ఆ శవాన్ని భుజాన వేసుకొని బయటకు తీసుకువచ్చి అక్కడ కట్టెలు పోగు చేసి చితిపేర్చి రెండు రాళ్లు కొట్టి నిప్పు తెప్పించి మంట చేసి చితి అంటించి దహనం చేసి ఆమె చేత అక్కడ ఉన్న సరోవరంలో స్నానం చేయించింది ఆమెను అక్కడ కూర్చోబెట్టి కొన్ని ఫలాలు తెచ్చి ఆమె చేత తినిపించింది ఈ లోగా సూర్యాస్తమయమైంది రాత్రి కావటంతో రాకుమారికి విచిత్రంగా ఏదో శక్తి రాసాగింది ఆమెకు గడిచిందంతా జ్ఞాపకం లేకుండా పోయింది ఆమె ముఖం శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తున్నది ఆ దివ్యకాంతితో ప్రకాశిస్తూ ఆమె ఒక రూపిణి కాసాగింది అప్పుడు ఆమె ఆ కోతిని కాక సుందరాకారుడైన ఒక నవ యువకుడిగా చూసింది ఆమె అతనికి నమస్కరిస్తూ మహానుభావ మీ వల్ల నాకు ఎన్నో ఏళ్లగానూ అనుభవిస్తున్న చెర వదిలింది మీరు చేసిన మహోపకారానికి మీ రుణం తీర్చుకోలేను అయినా మీకు ఈ మర్కట రూపం ఎందుకు వచ్చింది మీరు నాకు క్షణంసేపు సుందరుడైన ఒక పురుషుడుగా మరుక్షణంలో మర్కటంగా కనిపిస్తున్నారు ఏమిటి కారణం అని ఆ యువతి అడిగింది శశాంకుడు తన వృత్తాంతమంతా ఆమెకు వివరంగా చెప్పాడు కాని అది అర్థం కాని కోతి అరుపులుగా ఆమెకు వినిపించాయి అది విని ఆమె ఎంతో జాలిపడింది కానీ రాకుమార్తె సువర్చలకు తిరిగి ఈ సుందరికి మాత్రమే తన నిజరూపం కనిపించటం ఇలా ఒకరికి సంపూర్ణంగాను మరొకరికి పాక్షికంగాను కనిపించటం శశాంకునికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది వీరికి మాత్రమే అలా ఎందుకు ఇతరులకు ఇతరులకెందుకు తను మర్కటంగా మాత్రమే కనపడుతున్నాడు అనే శంక శశాంకుణ్ణి పీడించసాగింది రూపొందిన వెన్నెలలాగా ఉన్న ఆ రాకుమారి అయ్యా మీ మనసును వేధిస్తున్న సంశయాలు నాకు తెలిసాయి మీరు నాకు కొంతసేపు కోతిగానూ మరికొంతసేపు మనిషిగాను కనిపించటానికి కారణం నాకు సహజంగా ఉన్న దైవదత్తమైన శక్తితో పాటు కొన్నాళ్ళు నేను వైరోచిని ఉపాసన చేశాను ఆ మంత్రాన్ని నాకు మరికొందరికి ఉపదేశించిన మహాశక్తివంతుడైన అగ్నిజ్యోతుడనే మహాముని ఈ మందిరంలోనే ఎక్కడో ఉన్నారు దాని ప్రభావం వల్లనే మీరు నాకలా కనపడుతున్నారు నాకు ఆయన ద్వారా సంక్రమించిన మంత్రశక్తితో ముందు మీకు మానవ వాక్కు వచ్చేటట్టుగా చేస్తాను తర్వాత జరగవలసింది ఆలోచిద్దాం అని చెప్పి అతనిని వెళ్ళి సరోవరంలోని జలం తీసుకురమ్మన్నది అతడు ఆమె చెప్పినట్టుగా వెళ్ళి ఒక తామరాకును దొన్నెగా చేసి దానితో నీరు తీసుకువచ్చాడు ఆమె ఆ జలాన్ని తన చేతుల్లోకి తీసుకొని కొంతసేపు కళ్ళు మూసుకొని మంత్రించి అతని మీద జల్లింది కొంత తాగటానికిచ్చింది ఆ నీరు తాగిన ఆ కోతి కిందపడి గిలగిల తన్నుకోసాగింది అలా బాధపడుతూ ఇది తన ప్రాణాలు తీయటానికి పన్నిన పన్నాగం కాదు కదా ఇది కూడా క్షుద్రశక్తుల మాయేమో అని మర్కట రూపంలో ఉన్న శశాంకుడు ఆలోచించసాగాడు కొంతసేపటికి అతని బాధ ఎక్కువ కాసాగింది అతను ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాడు శశాంకుడికి ఏమీ అర్థం కాలేదు ఇంకా ఉంది